ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు, కలెక్టరేట్ తాకట్టు పెడుతున్నారు. ఎంత దుర్మార్గం అండి ఇది. కడాన మేమందరికి ఉచితంగా ఆరోగ్యం ఇస్తామని హాస్పిటల్లో పేషెంట్లకు భోజనం పెట్టలేదు, మందులు లేవు. చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారానికి నిధులు ఇవ్వకుండా కాంట్రాక్ట్ శనికెళ్ళిపోయారు. మధ్యాహ్న భోజనం కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా అప్పులు పెట్టేసి సమస్యలన్నీ కూడా పెంచేసి మీ ఇష్టంగా చేసి ఈరోజు మీరు చూస్తా ఉంటే రీనోటిఫికేషన్ ఇవ్వాలి నిరుద్యోగులు. ఇది జాబ్లెస్ క్యాలెండర్ అని వాళ్ళు ఒక పక్కన. తడిసిన ధాన్యం ఈరోజే మనం చూస్తే 1000 రూపాయలు వస్తూ ఉంది క్వింటాల్కి వరి ధాన్యం. కొనే నాదుడు లేడు. రైతులంతా కూడా పంట వేయడం మానేశారు. మేము పంట వేయం, వేస్తే లాభం లేదనే పరిస్థితికి వచ్చేసారు. వరి ధాన్యం వేసిన ప్రతి ఒక్క రైతు నష్టపోతున్నారు. కౌలు రైతులు ఎవరు ముందుకు రావడంలో అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక్క రైతు ఇదే కాదు, ఒకప్పుడు అరటి లేకుంటే ఆరెంజ్ చీని ఇవన్నీ చాలా లాభం వచ్చేటన్ని కూడా ఈరోజు దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క అంగన్వాడీల్లో బిల్లులు చెల్లించలేదు. పిఆర్సీలు సిపిఎస్ ఏమైంది అడుగుతున్నాం. ఒక వారంలో సిపిఎస్ పరిష్కారం చేస్తామన్నారే. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్, అయినా కూడా నేను నీక్కుపోలేను. 42-43% ఇమ్మని పిఆర్సీ అడిగితే, ఫిట్మెంట్ ఛార్జెస్ అడిగితే నేను ఒకే ఆలోచించాను. ఉద్యోగులు చాలా త్యాగాలు చేశారు, రాష్ట్ర హక్కుల కోసం పోరాడారు, విభజన సమయంలో ఆందోళన చేశారు, కాబట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆదుకోవాలని ఒక్క మాట మాట్లాడకుండా అవసరమైతే కష్టపడదామని 43% ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాం. 3వ సంవత్సరం ఏమిచ్చారు మీరు? ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళంతా రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికి చేస్తానని చెప్పావు, వాళ్ళంతా రోడ్డు మీద ఉన్నారు. మీ సమాధానం ఏంటని అడుగుతున్నా. అమరావతి రైతులు రోడ్డు మీద ఉన్నారు. పోలవరం రైతులు, వంశీధార రైతులు, నిర్వాసితులంతా ఆర్ఆర్ ప్యాకేజీ కోసం మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ ఇక్కడ ఆపాలని వాళ్ళు రోడ్డు మీదకి ఉండే పరిస్థితికి వచ్చారు. 2.5 సంవత్సరాలుగా టిట్కో ఇళ్ళు కడితే దానికి మీరు ఆక్యుపెన్సీ ఇవ్వకుండా ఆ రోజే చాలా ట్రాన్స్పరెంట్ గా లాటరీ వేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్ట్రైక్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆశా వర్కర్స్ పెండింగ్ విత్తనాలు చెల్లించాలని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఎయిడెడ్ స్కూల్స్ అన్ని కూడా కావాలని చేస్తున్నారని వాళ్ళు రోడ్డు మీద ఎక్కే పరిస్థితికి వచ్చారు. జీవో నెంబర్ 77 వ్యతిరేకంగా విద్యార్థుల ముందుకు వచ్చారు. జీవో నెంబర్ 217 రద్దు కోరుతూ మత్స్యకారుల ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ని అప్పులు చేశావు, రాష్ట్ర హక్కుల్ని పోగొట్టావు, ఇంకో పక్క రాష్ట్రంలో ఉండే ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చా. ఆ సమస్యల్ని పరిష్కారం చేయకుండా డైవర్షన్ టాక్టిక్స్ లో తెలుగుదేశం పార్టీ పైన కేసులు పెట్టడం. ఎప్పుడన్నా ఒక ఇష్యూస్ ఒక కేసు పెడతారు, అక్కడి నుంచి డైవర్షన్ చేయాలని ప్రయత్నం చేస్తారు. నీ డైవర్షన్ పనిచేయవు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ పైన ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు. ఈరోజు ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు కూడా లేదు. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగితే అంత విధ్వంసం తప్ప మనకి ఏమి లాభం ఉండదు. ఆ విషయం కూడా మేము గుర్తుపెట్టుకోండి. కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ పోరాడడం కాదు, ప్రజల్లో చైతన్యం రావాలి, అందరం కలిసి పోరాడాలి. మీ హక్కులు కాపాడుకోవడం కోసం మీరు ఏదైతే పోరాడుతున్నారో న్యాయమైన హక్కుల కోసం పూర్తిగా అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా సహకరిస్తాం. మీరు కూడా ఎక్కడికక్కడ మీ సమస్యలే కాకుండా మిగిలిన సమాజంలోని అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలన్నీ జటిలం కావడానికి కారణం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవగాహన రాహిత్యం. ఇంకొక పక్క ఎక్కడ చూసినా ఎగో రౌడీజం చేసి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఎలక్షన్ లో ఓట్లు గుద్దుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారు. అవి జరగవు. ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత ఒక వైట్ పేపర్ పెట్టండి,
డిస్కస్ చేద్దాం. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసమే అమరావతి, పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఇవన్నీ వస్తే అవన్నీ కూడా సర్వనాశనం చేసి విభజన హామీలు గాలి కుదిలిపెట్టారు. ఏ హామీ సాధించారు మీరు? ఏ ఒక్క హామీని మీరు సాధించారా? ఒక్క హామీ గురించి మీరు మాట్లాడారా? అలాంటి మీకు ఏ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు ఎక్కడుందని అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. మీ దౌర్జన్యాలతో మీ పోలీసు వ్యవస్థ కొంతమంది పోలీసులు చూస్తున్నాను. వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తే దాంతోనే రాజకీయం అవుతుందనుకుంటున్నారు, కానీ అది మీ వల్ల కాదు, సాధ్యం కాదని ఇంకొకసారి హెచ్చరిస్తున్నాను.